తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదం సుప్రీంకోర్టుకు చేరింది తెలంగాణ ఏకపక్షంగా నీటిని విడుదల చేసి సముద్రం పాలు చేస్తోందని ఏపీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని తెలుగు రాష్ట్రాలకు సూచించారు ప్రధాన న్యాయమూర్తి విచారణ ప్రారంభం కాగానే తాను న్యాయపరమైన అంశాల విచారణలోకి వెళ్లదలుచుకోలేదని సీజీఐ స్పష్టం చేశారు తాను రెండు రాష్ట్రాలకు చెందిన వాడినని సీజీఐ చెప్పారు తెలుగు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం ద్వారా వివాదం పరిష్కారానికి సిద్దపడితే సమాఖ్య స్పూర్తికి రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా తోడ్పాటు అందిస్తామని సీజీఐ ఎన్వీ రమణ అన్నారు అలా కాకుండా కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతరుల జోక్యంతో న్యాయపరంగా దీన్ని పరిష్కరించుకోవాలనుకుంటే ఈ కేసు విచారణను మరొక ధర్మాసనానికి బదిలీ చేస్తానని అన్నారు సీజీఐ మధ్యవర్తిత్వం ఆమోద్యయోగ్యమైతేనే ఈ విషయాన్ని చేపడతానని కూడా అన్నారు సీజే ఎన్వీ రమణ సూచనపై ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ కౌన్సిల్ దుష్యంత్ దవే స్పందిస్తూ ఇది ఎంతో న్యాయమైన సూచన అని అన్నారు రాజకీయ ప్రాధాన్యత ఉన్న కేసు అయినందున ఏపీ ప్రభుత్వం అభిప్రాయాన్ని తెలుసుకుంటాననే కూడా అన్నారు దవే కృష్ణా జలాల వివాదంపై కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసినందున ఏపీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ అనవసరమని తెలంగాణ తరపు న్యాయవాది వైద్యనాథన్ ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు